ఓ నాలుగైదు రోజులు రేషన్ దుకాణాల ముంగట ఇంతింత పొడుగు లైన్లు కట్టిండ్రు పబ్లిక్ పొదుగల లేచి పోవుడు లైన్లు కట్టుడు డీలర్ వచ్చి షెటర్ తీసి నూరు మందికి టోకెన్ వంచి వాళ్ళకి బియ్యం ఇచ్చేటోళ్ళు టోకెన్ అందనోళ్ళు తెల్లారి మళ్ళొచ్చి లైన్ లో నిలబడాల్సిందే పనికి పోలేని టైంలో ఆ బియ్యమే పెద్ద ఆదేరు మరి ఇక ఇప్పుడు సర్కారు ఇచ్చే పైసల కోసం బ్యాంకుల ముంగట లైన్లు ఏమని చెప్తాము ఎంతని చెప్తాము ఆడోళ్ళు మొగోళ్ళు పర్సోళ్ళు ముసలొళ్ళు అందరికందరు లైన్లు కట్టిరు బ్యాంకుల ముంగట అగో ఎర్ర టెండల ఎంత దూరాన్ని నిలబడ్డారు నెత్తి మీద వేసుకున్న కొంగే నీడ పబ్లిక్ తిప్పలు చూడలేని వాళ్ళు టెంట్లు వేస్తే నీడకు నిలబడ్డారు కొందరికి చాలనే సాలలే కాళ్ళు గుంజిన వాళ్ళు ఏడోళ్ళు ఆడకులబడ్డారు

ఒక్కొక్క మనిషిని లోపలికి పంపిస్తున్నారు మాస్కులు కట్టుకుంటే బ్యాంకులకు అడుగు పెట్టనిస్తున్నారు ఇక ఆఫీసర్లు వాళ్ళ గ్లౌజులు గ్లౌజులు దొడుకుని పనిచేస్తున్నారు కస్టమర్ల కౌంటర్లకు నడమ గ్యాప్ ఉండేటట్టు చూస్తున్నారు వీడికి రావాలే పదిహేను వందల రూపాయలు తీసుకోవాలి వెళ్ళిపోవాలి అందినోళ్ళు అమ్మాయి అని బయటకు వస్తుంటే మా వంతు ఎప్పుడు వస్తుందో అని కడుమో లేటింగ్ చేస్తున్నారు ఏం చేస్తారు మరి ఇరవై ఇరవై ఐదు రోజుల సంధి పైసా పని లేదా ఇంట్లో ఖర్చులు ఆగయ్యాయి ఇంటి కిరాయిలు కట్టాలన్నాయి వండుక తినే సామాన్లు కావాలన్నాయి ఏడ పది రూపాయలు పుట్టని కాలము ఈ పదిహేను వందలే పదిహేను కావాల్సిన పరిస్థితి అందుకే ఇంత అత్రము లో ఇదే పరిస్థితి జిల్లా బ్యాంకులలో కూడా ఇదే పరిస్థితి ఖమ్మంలో మంత్రి అన్న బ్యాంకులకు వచ్చి సవలత్తులు ఎట్లున్నాయో అరుచుకున్నాడు ఓ వారం పది రోజులు బ్యాంకులము కూడా టెంట్లు వేయించి నీళ్ళ సౌలత్ చేస్తే బాగుంటది సార్ ముందే ఎండకాలము